వెల్కమ్ టు మన హిందూపురం ఛానల్. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో గత కొన్ని రోజులుగా పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలిచి అఖిలపక్షంగా ఏర్పడి తమ అనుబంధ సంస్థల సహకారంతో స్థానిక నాయకులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అధికార పక్షం నాయకులు కార్యకర్తలు కూడా ఈ విషయమై తమ నిరసన గళాన్ని వినిపించారు. అందులో భాగంగా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తీవ్రమైన నిరసనను వ్యక్తపరుస్తూ స్వచ్ఛందంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. హిందూపురం జిల్లా నినాదాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 4 శుక్రవారం మౌన దీక్ష మరియు ర్యాలీని తలపెట్టారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, స్థానిక కళాశాల విద్యార్థుల సంఘీభావాల నడుమ హిందూపురం చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాముడు విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ బజార్ మీదుగా గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ ని చేరింది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, కార్యకర్తలు అనుసరిస్తుండగా న్యాయం కోరుతూ ప్రభుత్వాన్ని బాలయ్య ప్రశ్నిస్తూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో మౌన దీక్ష అనంతరం ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. అనంతరం పాండురంగ నగర్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో హిందూపురంను జిల్లాగా ప్రకటించేంత వరకు విశ్రమించేది లేదని బాలయ్య తెగేసి చెప్పాడు. వీలైతే తన పదవికి రాజీనామా చేస్తానని, అదేవిధంగా నియోజకవర్గంలోని అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య ఆద్యంతం ప్రసంగాల పంచులతో ఉర్రూతలూగించారు. అనంతరం పార్టీ శ్రేణులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే రోజుల్లో జరపాల్సిన ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ ను కలిసి మెమోరాండం ను సమర్పిస్తారు. బాలయ్య కార్యక్రమాన్ని స్థానిక నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, జేవి అనిల్ కుమార్, అంజినప్ప, హెచ్ఎన్ రాము, బాచి, కౌన్సిలర్లు, కార్యకర్తలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క విశేషాలను మన హిందూపూర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను మీకోసం అందిస్తుంది. చెప్పండి, ఏ ఒక్క పని జరిగింది అక్కడ?
ఎంతమంది ప్రతి ఇంకా గొప్ప